Jagadguru Shukadeva Saraswati Swamvaru. With his blessings, we are doing the Vara Mahalakshmi Puja today. And Sthanacharya Garu from Vijayawada Kanakadurga Temple, he's going to help us conduct the puja and guide us through the puja. We are having people from all the three time zones, East, Midwest, and the Pacific. So I request everyone, please, you will be muted. But if you have any doubts, you can unmute yourself and ask a question. So now I'm requesting Sthanacharya Garu to kindly guide us through how to start the puja. Thank you. Hello. Okay. Bene, Marco. Ma, start chedam, Bindu garu. Start cheyamani chepparandi avadu already. Start cheyamani chepparu. Ah, okay, okay. Andaru kudanu Ganapati prarthana mundu. Om Gurudurbhyo Namaha Hari Om Norirusho Maparadaha Ena Sapatna Apate Bhavandindraknibhyam Avavadha Mahetana Vasavo Rudra Aditya Uparisprusham Mokranjeta Ramadhirajamakran Harvancha Indra Mamuto Havamahe Yogo Jidhana Jidasvajidyaha Imanna jagnyam vihavedu shasthasya kurmo harivo medinanta Devim vajamajanayanta devastam vishwarupa pasavo madandi Sano mandre samur janduhana jenurva kasmanu pasushtu taito Ayam muhurta sumuhurto astu Sumuhurta kale surya dhinan navanan grahanam Atyanta anukulyata phala siddhirastu Akshadulavi miru Ganapatin tayar chesi pettukunnara amma andaru kudanu Ganapatin tayar chesi pettukondi Pasupu Ganapatini Dani meeda rendu akshatalu vesi namaskaram cheyandi
దీపారాధన మొదలు పెట్టుకోవచ్చు అండి. దాని తర్వాత ఆచమనం చేసిన తర్వాత దీపారాధన చేయాలమ్మా. ఒక్క 2 మినిట్స్ టైం ఇస్తారా? నేను కొంచెం పవర్ కట్ తోటి ఇదేయండి, నేను ఆచమనానికి అది పెట్టుకుంటాను, అదే పసుపు వినాయకం చేస్తున్నాను. పసుపుతో లక్ష్మీదేవిని కూడా చేయాలా అండి? లక్ష్మీదేవి అవసరం లేదమ్మా. అవసరం లేదా? మామూలుగా మీరు పసుపు లక్ష్మీదేవి కలశ స్థాపనే, కలశంలోనే ఆవాహన చేసుకుంటాము. మీరు రూపు కనుక ఏమన్నా కనుక ఉండి ఉంటే ప్రతిమా శోధన అది కూడా చెప్తాను, అప్పుడు మీరు ఆ రూపును కూడాను కలశం దగ్గర ఒక పల్లెల్లో పెట్టి పెట్టుకోండి. రూపు తెచ్చుకుంటాను. టుడే పవర్ కట్ వల్ల ఓకే అండి, నేను రెడీ. ఆచమనం చేయండి అమ్మా అందరు కూడాను. ఆచమ్య కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. 3 సార్లు 3 ఉద్ధరణలు మీరు చేతిలో వేసుకుని పుచ్చుకోండి. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, శంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. దీపారాధన చెయ్యండి ఇప్పుడు. ఉద్దీప్య స్వజాత వేదో బద్ధన్ నిరుతిం మమ, పశూగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశ. దానికి బొట్టు పెట్టి ఒక పుష్పము అది కూడాను పెట్టండమ్మా. వరలక్ష్మి వరదేవత స్వరూప దీపదేవతాభ్యో నమః. ధ్యానమావాహనాది షోడశ ఉపచార పూజాన్ సమర్పయామి. 2 అక్షతలు 1 పుష్పము వేయండి. 2 అక్షతలు కుడిముక్కుతో వాసన చూసి వెనక పక్కకి వేసుకోండి. ఉత్తిష్టంతు భూత పిశాచాః, ఏతే భూమి భారకాః, ఏతే శామ విరోధేన బ్రహ్మ కర్మ సమారభే. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం. ఇది భూతోచ్చాటనము అంటారు. ముక్కు కుడి ముక్కుతో గాలి పైకి పీల్చి ఎడమ ముక్కుతో కిందకి వదిలిపెట్టండి. ఓం మహ ఓం జన ఓం తప ఓం సత్యం ఓం తత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపోజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. అందరు కూడా మమ అనుకోండి. ఉపాత్త దురితక్షయ ద్వారా పరమేశ్వరం ఉద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభాక్షాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే ఇంద్ర
ఇంద్రఖండే రమణ కవరసే ఇంద్రఖండే సప్త సముద్రాంతర తీరే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్లవనామ సంప్రభవాది షష్టి సంవత్సరానాం మధ్యే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ ప్లవనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు శ్రావణమాసే శుక్లపక్షే త్రయోదశ్యాం భృగువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభదితౌ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమాన్ శ్రీమతః మీ మీ గోత్రాలు చెప్పుకోండి. గోత్ర నామధేయ మీ మీ పేరు చెప్పుకోండి. శ్రీమతః మళ్ళీ గోత్రం చెప్పండి. గోత్రోద్భవత్యాః నామధేయవత్యాః సభర్తృవత్యాః చెప్పండి. సభర్తృవత్యాః అందరూ కూడాను చెప్పుకోండి. నేను చెప్పేటటువంటిది సభర్తృవత్యాః దీర్ఘ సౌమంగళ్య సిద్ధి ద్వారా క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య పుత్ర పౌత్రాభి వృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య అష్టైశ్వర్య ప్రాప్యర్థం సకల కార్య దిగ్విజయ సిద్ధ్యర్థం దీర్ఘ సౌమంగళ్య సిద్ధి ద్వారా సకల శ్రేయోభి వృద్ధ్యర్థం వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరలక్ష్మి పరదేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం శ్రీ ఆచార్య ముఖేన చ శ్రీ వరలక్ష్మి పరదేవత షోడశ ఉపచార వ్రత పూజాంచ కరిష్యే తదంగ నిర్విఘ్న పరిసమాప్తి సిద్ధ్యర్థం శ్రీ మహాగణపతి పూజయాంచ కరిష్యే. రెండు అక్షతలు నీళ్లు మీ దగ్గర ఉన్నటువంటి పళ్ళెంలో వదిలిపెట్టండి. పసుపు గణపతిని చేసి ఎదురుకుండా పెట్టుకున్నారు కదా, ఆ పసుపు గణపతిని ఒక చిన్న పళ్ళెంలో పెట్టుకొని దాంట్లో నాలుగు బియ్యపు గింజలు వేసి దాని మీద ఒక తమలపాకు లేదంటే ఏదైనా ఒక ఆకు వేసి దాంట్లో ఈ పసుపు గణపతిని పెట్టుకొని పెట్టండి. దానికి బొట్టు పెట్టండి. ఈ గణపతి పూజకి కలశం ఒకటి చిన్న గ్లాస్ ఒకటి విడిగా పెట్టుకొని దానికి అలంకారం చేసి దాంట్లో నీళ్లు పోయండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాస్థితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌధసాగరాః సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోథ యజుర్వేద సామవేదోహ్యథర్వణః అంగైశ్చ సహితా సర్వే కలశాంబు సమాస్థితాః ఆ కలశే ఏషు ధావితి పవిత్రే పరిశుచ్యతే ముక్తైర్యజ్ఞేషు వర్ధ్యతే ఆపో వా ఇదం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణా వా ఆపః పశవ ఆపోన్నమాపో మృతమాపః సంబ్రాడాపో విరాడాపః స్వరాడాపః ఛందాభుష్యాపో జ్యోతిభుష్యాపో యజుభుష్యాపః సత్యమాపః సర్వా దేవత ఆపో భూర్భువస్సువరాపపో గంగే చైమనే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ
భాగీరథీ విఖ్యాత పంచగంగా ప్రకీర్తితా ఆయాంతు మహాగణపతి పూజార్థం కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. ఈ గణపతి పూజ చేయడం కోసమని నాలుగు పుష్పాలు విడిగా ఒక చిన్న పళ్ళెంలో పెట్టుకుని పెట్టుకోండి. దాని మీద ఈ కలశంలో మనం ఒక పుష్పం వేసి పెట్టారు కదా, ఆ పుష్పంతో నీళ్లు చల్లండి. ఈ విడిగా పెట్టుకున్నటువంటి పుష్పాల మీద కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. దేవం దేవుడి మీద చల్లండి, గణపతి మీద. ఆత్మానంచ సంప్రోక్ష, మీరు చల్లుకోండి. ఒక పుష్పం తీసి గణపతి మీద పెట్టి నమస్కారం చేయండి. అసనీతే పునరస్మాజక్షణోగం జోక్పస్యేమూర్యమచ్చరంతమనుమతే మృడయా స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణానేవ యథాస్థానముపస్పజతే. సాంగం సవాహనం సపత్నీ పుత్ర పరివార సమేతం శ్రీమహాగణపతిమావాహయామి స్థాపయామి పూజయామి. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ. ధ్యానం గణానాం త్వా గణపతి హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదోతిసాదనం శ్రీమహాగణపతి దేవతాభ్యో నమః. ధ్యాయామి అక్షతలు వేసి నమస్కారం చేస్తున్నాను. ధ్యాయామి ధ్యానం సమర్పయామి మహాగణపతి దేవతాభ్యో నమః. ఆవాహయామి ఆసనం సమర్పయామి మహాగణపతి దేవతాభ్యో నమః. నవరత్న ఖచిత హేమ సింహాసనం సమర్పయామి మహాగణపతి దేవతాభ్యో నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి మహాగణపతి దేవతాభ్యో నమః. పాదయో పాద్యం సమర్పయామి మహాగణపతి దేవతాభ్యో నమః. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి మహాగణపతి దేవతాభ్యో నమః. ఉపచారిక స్నానం ఆపోహిష్ఠామయో భువస్థాన పూజ్యే దధాతన మహేరణాని చక్షసే యో వః శివతమోరసస్తస్య భాజయతే హనః ఉషదీరివ మాతరః తస్మారంగమామభో యస్య క్షయాని భిన్వథ ఆపో జనయథా జనః. శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అభివస్త్రాధేనే సుముఖా పూయమాన అభిచంద్రావర్తవేణో హిరణ్యార్ధ శివాచినో దేవసోమ వస్త్రార్థం అక్షతాని సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియ ప్రతిమంచ శుభ్రయ్యజ్ఞోపవీతం పరమస్తు తేజ యజ్ఞోపవీతార్థమక్షతాని సమర్పయామి. గంధద్వారాంగురాధర్షాన్ నిత్యపుష్టాంగరీషిణీ ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపక్వయే స్త్రియం శ్రీగంధాన్ ధారయామి. ఆజనేతే పరాజనే దుర్వారోహందు పుష్పిణీ హృదాస్య పుండరీకాని సముద్రస్య గృహాయిమే. అలంకరణార్థం పుష్పమాలికాన్ సమర్పయామి అక్షరే పుష్పైః పూజయామి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం భారచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. కుమారగురవే నమః. మహాగణపతి దేవతాభ్యో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షతాని సమర్పయామి. ధూపం అగరబత్తి వెలిగించండి. వనస్పత్యత్వతే దివ్యైర్నానాగంధైః సుసంయుతః ఆధేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. ధూపమాఘ్రాపయామి.
సాధ్యం త్రివత్ దీపం ఆ విపారాసం చేశారు కాబట్టి ఆ దీపమైనా ఇవ్వవచ్చు. సాధ్యం త్రివృత్తి సంయుక్తం వన్యనాయోజితం ప్రియం గృహాన మంగళం దీపం త్రైలోక్యమితిరాప సభాఖ్యాభ్యంతరం యోధీపోయం ప్రతిగ్రహ్యతాం దీపం దర్శయామి ధూప దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అక్కడ బల్లెంలో ఒక నీళ్ళు వదిలిపెట్టండి, నైవేద్యం బెల్లం ముక్క ఒకటి నివేదన పెట్టండి అందుబాటులో పెట్టుకుంటే, లేకపోతే ఒక అరటిపండు నివేదన పెట్టండి. ఓం భూర్భువస్సువరేణ్యం భగో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. బెల్లం ముక్క మీద నీళ్లు తల్లండి. సత్యం త్వర్తే న పరిహించామి. బెల్లం ముక్క చుట్టూ నీళ్లు తిప్పండి. అమృతమస్తు. గణపతి దగ్గర పల్లెల్లో చుక్క నీళ్లు వెళ్ళండి. అమృతోపస్తరణమసి మహాగణపతి దేవతాక్షో నమ. అవసరార్థం గుడోపహారం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే పుదక పానీయం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పూగీ తాంబూలం పూగీ ఫలైస్య కర్పూరైర్నాగవల్లిదలైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. మహాగణపతి దేవతాభ్యో నమః. తాంబూలం సమర్పయామి. తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నీరాజనం చిన్న కర్పూరం ముక్క వెలిగించండి. అఘోరేభ్యోతఘోరేభ్యో ఘోర ఘోరధరేభ్యేభ్యేభ్యో నమస్తే అస్తు రుద్రూపేభ్యూపమాధ్యాపయామి. కర్పూర దివ్యమంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మంత్రపుష్పానికి ఒక రెండు పుష్పములు తీసుకోండి. సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణిక లంబోదరశ్చ విగతో విఘ్నరాజోదనాధిపః ధూమకేతర్గణాధ్యక్ష పాలచంద్రో గజాన్నః వక్రతుండశూర్పతన్నో హేరంబద్ధతపూర్వజః షోడశైతాని నామాని యద్భతే క్షుమ్యాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. మహాగణపతి దేవతాభ్యో నమః. వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. స్వామి వారి మీద గణపతి మీద వేసేయండి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. యాని కాంచ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రదర్శంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ రాహి మాన్ కృపయా దేవ శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. పునః పూజాంచ కరిష్యే. సన్నిలు తాకండి. ఛత్రమాచ్ఛాదయామి, చామరం వీజయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, దర్పణం దర్శయామి, ఆందోళితానారోహయామి, అశ్వానారోహయామి, గజానారోహయామి, మూషికవాహననారోహయామి, సమస్త శక్తోపచార రాజోపచార దేవోపచార భక్త్యోపచార పూజాన్ని సమర్పయామి. రెండు అక్షతులు నీళ్లు గణపతి దగ్గర పల్లెల్లో వదిలిపెట్టండి. ఎస్య స్మృత్యాతి నామోక్య తప పూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణతాయాతి సద్యో వందే నమస్కృతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప. యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యానమావాహనాది షోడశ ఉపచార పూజయా చ ఔసర్ నైవేద్యా చ భగవాన్ సర్వాత్మకః
మహాగణపతి దేవత సుప్రీత సుప్రసన్న వరద భవతు ఏతత్ ఫలం మహాగణపతి దేవత అర్పణమస్తు మహాగణపతి ప్రసాదం శిరసా గృహామి ఆ గణపతి దగ్గర ఉన్నటువంటి రెండు పుష్పం ఒక పుష్పం తీసుకుని తల్లో పెట్టుకోండి అమ్మా అక్షతలు రెండు నెత్తి మీద వేసుకోండి గణపతి మీద రెండు అక్షతలు వేసేయండి యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్తాని ధర్మాని ప్రథమాన్యా సన్న దేహనాకం మహిమానస్యజంతే ఎత్ర పూర్వే సాధ్యా సంతి దేవా గణపతి మీద రెండు అక్షతలు వేసి ఆ పళ్ళ్యాన్ని కొద్దిగా ముందరికి జరపండి ఆత్మని కానీ మహాగణపతి యథాస్థానం ప్రవేశయామి శోభనాధ్యే క్షేమాయ పునరాగమనాయ ఈ కార్యక్రమం అంతా కూడాను దిగ్విజయంగా జరగాలని ఎటువంటి విఘ్నాలు లేకుండా జరగాలని గణపతిని మనం ప్రార్థన చేసి గణపతికి షోడశ ఉపచారాలన్నీ కూడాను చేసి అర్పణ చేశాము. సో గణపతితో మనకి పని అయింది కాబట్టి గణపతిని సుఖాసని చెప్పి పక్కన పెట్టాము. ఇప్పుడు కలశ స్థాపన విధానము అన్ని దగ్గర పెట్టుకున్నారు కదా, పూలు పళ్ళు అన్నీ కూడానమ్మా మళ్ళీ మళ్ళీ లేవక్క లేకుండా తోరాలు తయారు చేసుకున్నారా? ఐదు పోగులు లేకపోతే తొమ్మిది పోగులతో తొమ్మిది ముళ్ళు అవి వేసి దానికి పుష్పములు కూడాను పెట్టి తోరాలు కూడాను ఒక పళ్ళెంలో వేసుకుని ఆ పక్కనే మనం కలశం ఆవాహన చేస్తాం కదా ఆ కలశం పక్కనే పళ్ళెంలో వేసి పెట్టుకోండి. వాటికి పసుపు అవి రాసి పెట్టారు కదా దారాలకి. ముందుగా మనం భూశుద్ధి చేస్తున్నాము ఎందుకంటే మనం మనం దీంట్లో చేసేటటువంటి దాంట్లో వరుస మీకు ఫ్రీక్వెన్సీ చెప్తున్నాను. మనం భూశుద్ధి భూశుద్ధి చేయాలి ఎందుకంటే ముందు మనం ఆవాహన చేసేటప్పుడు అక్కడ భూమి శుభ్రంగా ఉంచుకోవాలి. దాని మీద రంగవల్లి వేసుకుని ఉంచుకుని ఉంటాం కాబట్టి కాలాతీతం అవుతుంది కాబట్టి ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు మీరు. అయితే విధానం ఇది, భూశుద్ధి చేసిన తర్వాత ఆసనం వేస్తాము, తర్వాత దాని మీద ఒక వస్త్రం వేస్తాము, తర్వాత బియ్యం పోస్తాము దాని మీద, అప్పుడు మనం దేవత ఆవాహన చేస్తాము. ఈ దేవత ఆవాహనలో మనం చేసేది వరలక్ష్మి వ్రతం అయినటువంటిది కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని సతీ సమేతంగా మనం ఆవాహన చేసి పెట్టుకోవాలి. తర్వాత కలశస్థాపన చేస్తాము. కలశస్థాపన చేసిన తర్వాత ఈ మనం బిందు ఈ ప్రతిమ లక్ష్మీ అమ్మవారి యొక్క ప్రతిమని దగ్గర పెట్టుకుంటాము. ఆ ప్రతిమని పంచకవ్యాలతో అన్నీ లేకపోతే కనీసం ఒక ఆవు పాలతోనైనా శుద్ధి చేసేసుకుని అది కూడాను ఒక చిన్న ఆకులో పెట్టి ఒక పళ్ళెల్లో పెట్టేసేసి అక్కడే కనుక పెడితే పూజానంతరం మళ్ళీ ఆ ప్రతిమని మీరు మెళ్ళో కట్టుకోవచ్చమ్మా. సరే ఇప్పుడు ముందుగా మనం భూశుద్ధి భూమిని అక్కడ మీరు స్పరిశ చేసి రెండు అక్షతలు వేయండి. ఓం భూమిర్ భూమ్నాజ్యోర్వరిణాంతరిక్షం మహిత్వా ఉపస్థే తే దేవి యది దేగ్ఞమన్నాదమన్నాధ్యాయాదధే ఆయంగౌ పృష్ణిరక్రమే దశనన్ మాతరం పునః ఇతరం చప్రయన్ సువః. రెండు అక్షతలు వేసి భూమిని స్పరిశ చేయండి. తర్వాత దాని మీద మనం పీట పెట్టాం కదా, పీట మీద వస్త్రం వేశాం కదా, ఆ వస్త్రానికి ఇమం వస్త్రాన్ని పీవసాపసాధేయో రక్షిద్రాంతవోహ సర్గా అవాచిరతమనుర్దాని విశ్వక్సేన మిత్రావరుణా సచేతే. దాని మీద బియ్యం పోషించండి. ఓం ఓషధయ సంవదంతే సోమేన సహ రాజ్ఞా యస్మై కరోతి బ్రాహ్మణస్వగురా జన్పారయామసి. బియ్యం పోశారు కదా, దాని మీద ఇప్పుడు ఆ కలశం ఆల్రెడీ మీరు పెట్టుకుని ఉన్నట్టున్నారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుని సతీ సమేతంగా మనం ఆహ్వానించాలి. ఓం బ్రహ్మదేవానాం పదవీ కవీనాం షడ్విప్రాణాం మహిషో మృగాణాం శ్యేనో వృద్ధా నాగస్వతి దర్వనా నాగం సోమః పవిత్రమత్యే తిరే భన్నో ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిక్రియవతు సరస్వతీ సహిత బ్రహ్మాణమావాహయామి స్థాపయామి పూజయామి.
ఒక ఒక్క ఖర్జూర పండు ఒక కాయను అక్కడ ఒక తమలపాకు పెట్టి ఆ పీఠం మీదే పెట్టేసేసి ఉంచండి. ఒక అక్షత వేయండి దాని మీద, ఒక పుష్పం కూడాను వేయండి. సతీ సమేతంగా బ్రహ్మని మనం ఆహ్వానించాం. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాపాం త్రేధాని తదే పదం సమూఢమస్య భాగం సురే సక్తుమివతిత పునాపనంతో యత్ర ధీరా మనసా వాచమకృత అత్ర సఖా యత్సఖ్యాని జానతే భద్రైషా లక్ష్మీర్నిహితాధివాసి లక్ష్మీ సా సహిత విష్ణుమావాహయామి స్థాపయామి పూజయామి. ఇందాక బ్రహ్మ దేవతని ఎట్లాగైతే ఆహ్వానించాము అట్లాగే ఈ లక్ష్మి సహిత విష్ణువు కూడాను అక్కడే దాని పక్కనే ఆకులో వేసి పెట్టుంచండి. ఓం కద్రుద్రాజ ప్రదేత సేమి దృష్టమాయత వ్యసే పోతే మచంతమం హృదే గౌరీ విమాయ సలిలా నితక్షత్యేకపదే ద్విపదీ సాధు దుష్పది అష్టాపదే నవపదే బభూషే సహస్రాక్షరా పరమే వ్యోమన్ గౌరీ సహిత రుద్రమావాహయామి స్థాపయామి పూజయామి. ఇప్పుడు ఆ కలశని మనం ఆవాహన చేసుకున్నాము. ఆ కలశని మీద ఒక పుష్పం పెట్టి స్పర్శ చేయండి. ఆ కలశాన్ని తాకండి. ఆ కలశే శుధావిధి పవిత్రే పరిశిచ్యతే ముక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వా ఇదం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణావ ఆపఃపసవ ఆపోన్నమాపో మృతమాప సంబ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందాగుష్యాపో జ్యోతి గుష్యాపో యజోగుష్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూద్భువస్సువరాపో. ఆ కలశాన్ని స్పర్శ చేయండి. దాని మీద కొబ్బరికాయ పెట్టి ఉంచారు కదా. యా ఫల నీర్యా అఫల అపుష్పాయాశ్చ పుష్పిణీ బృహస్పతి ప్రసూతాస్థానోహస పూర్ణఫలం ఆవేశ్య ఇమం వస్త్రాన్ని బీభసావసాధే యువో రక్షిద్రాంతవోహస అవాజిరసమనుసేన మిత్రావరుణాసే సుమంగళీర్యం మధూరిమాగం సమే తపస్యత సౌభాగ్యమస్మే ధత్వాయాథాస్మం విపరేతన. అమ్మవారిని అలంకారయుక్తంగా చక్కగా చీర కట్టి అలంకరించారు. దాని మీద ఒక అక్షత వేసి నమస్కారం చేయండి. మహాదేవ్యై చ విద్మహే విష్ణు పత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. వర్షే వర్షే ప్రయుక్త వరలక్ష్మీ పరదేవత ఆవాహిత భవా. అసినీతే దాని మీద అక్షతలు వేసి ఇది చేయండి. ప్రాణ ప్రతిష్టాపనం చేస్తున్నాం మనం. అసినీతే పునరస్మాధుజక్షు పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పస్యేమ సూర్యముచ్చరంతమనుమతే మృళయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణానేవ యథాస్థానముపస్పయతే. శ్రీ వరలక్ష్మీ పరదేవత ఆవాహిత భవ. స్థిరో భవ వరతో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం గురు. మీరు ప్రతిమ దగ్గర పెట్టుకుంటే ఆ ప్రతిమని ఆ పల్లెల్లో ఒక తమలపాకు వేసి దాని మీద పెట్టండి. గ్లాసులో ఒక స్నాపాలు పక్కన కనుక ఉండి ఉంటే ఒక పుష్పంతో దాని మీద ఆ పంచామృతాలని దాంతో శుద్ధి చేయండి. ముందుగా ఉదకంతో శుద్ధి చేయండి. ఆ భూహిష్ఠామ యోగోవస్థాన ఊర్జేత ధాతన మహేరణా నిదక్షసే యోగ శివతమోరథస్య భార్య దేహన ఉషదీరివ మాతర తస్మారంగమామ భోజస్ క్షయా నిజంవధ ఆపో జనయధాజన. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఆవుపాలు ఆప్యాయస్య సమేత దే విశ్వత సోమ వృష్ణియం భవావాజస్య సంగతే. ఆవు పెరుగు జిక్రావున్నో అకారిషం విష్ణోరిష్టస్య వాజిన సురభినో ముఖాకరత్రణ ఆయోగం శితారిషదు. ఆవు నెయ్యి శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవత్స వితోత్పున పచ్చిద్రేణ పవిత్రేణ సూర్యస్య రక్తుభిః మధువాం తేన మధువాదాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్న సంతోషభీః మధునక్తముతోషతి మధుమత్పార్థివమృదః మధుద్యౌరస్తు నః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగ్నుస్తు సూర్యః
మా దీర్ఘావో భవంతునః పంచదార స్వాదుఃపవస్వ దివ్యాది జన్మనే స్వాదరింద్రాయ సుహవీతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే ధుమాగం అదాభ్యః నీలిదళనియా ఫలనీల్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీ బృహస్పతి ప్రసూతాస్తానో ముంచన్త్వం హతః ఆ ప్రతిమని తుడిచేసేసి దానికి బొట్టు పెట్టేసేసి ఆ పల్లెంలో చక్కగా అక్కడే పెట్టుకోండి. ఆయనకు పూజ చేసేటప్పుడు ఆ ప్రతిమ కూడాను పూజ చేయాలి. ఆ పల్లెంలో అభిషేకం చేసినవి పక్కన పెట్టేసేసుకోండి, మా తీసి విడిగా పెట్టుకోండి. పూలు అవి పూజ చేసేటప్పుడు అవన్నీ కూడాను మళ్ళీ దాంట్లో పడిపోయి తడిసిపోతాయి, అది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అమ్మవారికి షోడశ ఉపచారాలు చేస్తున్నాము. వరలక్ష్మి అమ్మవారికి షోడశ ఉపచారాలు చేస్తున్నాం. ఓం హిరణ్యవర్ణం హరణీం శ్రీ సూక్త విధానంతో పూజ చేస్తున్నాం మనం. తోరములు అవి కూడాను కట్టుకున్నారమ్మా పక్కన, అదే తయారు చేసి పెట్టుకున్నారు కదా, అది కూడాను ఒక పల్లెల్లో పెట్టేసేసి ఆ కలశం పక్కన పెట్టుకోండి. ఆ తోరానికి మళ్ళీ ఇంకప్పుడు సపరేట్ పూజ ప్రత్యేకంగా అక్కడ లేకుండా దీంతో పాటే షోడశ ఉపచారాలు కూడాను వాటికి కూడాను చేయడం జరుగుతుంది. ఒక పల్లెల్లో పెట్టుకుని ఆ తోరాలు 5 తోరాలు పెట్టుకోండి, లేకపోతే కనీసం 3 తోరాలైనా పెట్టండి. మీరు ఒకళ్ళే కనుక ఉంటారు కాబట్టి 3 తోరాలు పెట్టుకోండి. ఒకటి దేవుడికి వెయ్యాలి అమ్మవారికి, 2 మీరు కట్టుకోవాలి, 3 ముత్తైదికి కట్టాలి. అందువల్ల మినిమం 3 తోరాలు అవి కూడాను పల్లెల్లో పెట్టుకొని అక్కడ పెట్టుకోండి. షోడశ ఉపచారాలు చెప్తున్నాను, ఒక్కొక్క ఉపచారమే చక్కగా చెయ్యండి. ఓం హిరణ్యవర్ణం హరణీం సువర్ణరత్రిజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ వర్షే వర్షే ప్రయుక్త వరలక్ష్మీ పరదేవతాయై నమః. నవరత్న ఖచిత హేమ సింహాసనం సమర్పయామి తాం ఆవహ జాత వేదో లక్ష్మీమనవగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామస్వం పురుషానహం సుస్వ వరలక్ష్మీ పరదేవతాయై నమః సుస్వాగతం సమర్పయామి అశ్వపూర్వాం ప్రథమధ్యానం అశ్వినాద ప్రబోధినీం శ్రియం దేవీముపట్పయే శ్రీర్మా దేవీ జుషతాం అర్ఘ్యం సమర్పయామి కాంసోస్మితాం హిరణ్యప్రాకారామాద్రాంజ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపక్పయే శ్రియం పాద్యం సమర్పయామి చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే ఆచమనీయం సమర్పయామి ఆదిత్యవర్ణే తపసోధి జాతో వనస్పతిస్తవ వృక్షోథ బిల్వః తస్య ఫలానే తపసాను దంతు మాయాంతరాయాశ్చ వాక్యా లక్ష్మీః మధువర్కం సమర్పయామి. ఇందాక పంచామృతాలు దగ్గర పెట్టుకున్నారు కదా, అవే కాస్త మా చల్లండి. మధువర్కం సమర్పయామి ఉపయుతు మాం దేవ సఖ కీర్తిష్టమని నాథ ప్రాతభూతోస్మి రాస్తేష్టిం కీర్తిమూర్ధం దదాతు మే పునః ఆచమనీయం సమర్పయామి క్షుత్తివాసామలాంజ్యేష్టామలక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసమర్థం చ సర్వానర్థమే గృహాదు స్నానం సమర్పయామి. ఒక కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్లు ఒక గ్లాసులో పోసుకొని ఆ గ్లాసులో పోసుకున్నటువంటి కొబ్బరి నీళ్ళని ఒక పుష్పంతో ఆ అమ్మవారి యొక్క కలశం మీద చల్లండి. ఆ పోషిష్టామ యోభువస్థాన పూజ్యే దాదన మహేరణా నిదక్షసే యోగ శివతమోరసస్తస్య భార్య దేహన ఉషకీరివ మాతర తస్మా అరంగమామ భోయస్య క్షయా విధిన్వత ఆపో జనయథా జనః యాఫలనీర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీ బృహస్పతి ప్రసూతాస్థానో ముంచన్వన్వతః నమ సోమాయ దరుద్రాది ధనమస్తామ్రాది చారుణాది ధనమ శంఘాది తమ శుభతయే ధనమ ఉగ్రాది భీమాది ధనమో అగ్రే వధాది దూరే వధాది ధనమో
హంద్రే దహనీయసే ధనమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్కారాజ నమస్యం భవేత మజో భవేత నమశంకరాజమయస్కరాజ ధనమశివాజ శివతరాజ వరలక్ష్మీ పరదేవతాయై నమః స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి వస్త్రం గంధద్వారాందురాధరిషాన్ని చపుష్టాంగరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం దామిహోపత్వయే శ్రియం వర్షే వృషే ప్రయుక్త వరలక్ష్మీ పరదేవతాయై నమః వస్త్రయుగ్మం సమర్పయామి ఒక జాకెట్ ముక్క దగ్గర ఉంటే జాకెట్ ముక్క పెట్టండి లేదంటే పత్తి కనుక ఒకసారి ట్రా ఒకసారి ప్లీజ్ ఒకసారి లాస్ట్ టైం ప్లీజ్ ఇప్పుడే చీర పెట్టేయండి చీర జాకెట్ చీర ఏమన్నా మీరు దగ్గర పెట్టుకుని ఉంటే ఆ చీర పెట్టేసేసేయచ్చమ్మా చీర అమ్మవారికి చూపించేసేసి దాని మీద రెండు అక్షతలు పుష్పములు వేయచ్చు అమ్మవారి దగ్గర పెట్టేసి వస్త్రయుగ్మం సమర్పయామి వస్త్రయుగ్మానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి మనసక్కామమాకూతుం వాచః సత్యమసీమహి పశూనాకుం రూపమన్నస్య మయే స్త్రీ శ్రేయతాంజసః యజ్ఞసూత్రం సమర్పయామి పత్తితో యజ్ఞసూత్రం తయారు చేసుకున్నారమ్మా కొంచెం సాగదీసి కొంచెం పసుపు కుంకుమ దానికి పెట్టేసేసి ఆ యజ్ఞసూత్రం అమ్మవారికి సమర్పించండి యజ్ఞసూత్రం సమర్పయామి యజ్ఞసూత్రానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి కద్దమే న ప్రజా భూత మయి సంభవ కద్దమా శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీ దివ్య శ్రీ చందనం సమర్పయామి అమ్మవారికి చందనం సమర్పించండి ఆపస్రజంతు స్నిగ్ధాని చిక్లైతవ సమే గృహే నిజ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే పుష్పై పూజయామి ముందుగా అంగ పూజమ్మ ఈ మనం మీరు ముందుగా అక్కడ పెట్టుకున్నారు కదా ఈ తోరములు కూడా పల్లెల్లో పెట్టి పెట్టుకున్నారు కదా అన్నిటికీ కలిపి వరుసగా కంటిన్యూషన్ పూజ చేసేయండి అంగ పూజ చేయండి ముందు తర్వాత అష్టోత్తరం చేతురుగాలి చేస్తామండి కలసంలో ఉన్న అమ్మవారికి ఎప్పుడు చేస్తాం గురువు గారు కలసంలో ఉన్న అమ్మవారికి ఎప్పుడు చేస్తాం పూజ కలసంలో కలశంలో అమ్మవారు ఉన్నారు కదా ఆ అమ్మవారికి ఎప్పుడు చేస్తాం అవునమ్మా కలశం మీద కలశం పక్కనే తోరాలు కూడా పెట్టుకున్నారు కదా మళ్ళీ తోర పూజ సపరేట్ గా విడిగా అక్కడ లేకుండా రెండిటికి కలిపి చెయ్యండి అని చెప్తున్నాను నేను తప్పకుండా చంచలాయ నమః పాదౌ పూజయామి చపలాయ నమః జానమే పూజయామి పీతాంబరాయై నమః ఊరూం పూజయామి కమలవాసిన్యై నమః కటిం పూజయామి భుజద్వయం పద్మాలయాయై నమః నాభిం పూజయామి మదనమాత్రే నమః తనౌ పూజయామి లలితాయై నమః ముఖం పూజయామి శ్రీయై భుజద్వయం పూజయామి కంబుగంఠ్యై నమః కంఠం పూజయామి సుముఖాయై నమః ముఖం పూజయామి శ్రీయై నమః ఓష్ఠౌ పూజయామి సువాసికాయై నమః నాసికాం పూజయామి సునేత్రియై నమః నేత్రే పూజయామి రమాయై నమః కర్ణౌ పూజయామి కమలాయై నమః శిరః పూజయామి వరలక్ష్మ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి ఇప్పుడు అష్టోత్తరం అందరూ కూడా మీరు వరలక్ష్మి
దేవతాయై నమః అంటూ మీరు వెయ్యండి. నేను అమ్మవారి యొక్క నామాలన్నీ కూడాను నేను చెప్తూ ఉంటాను. ఆ కుంకుమ పుష్పములు, కుంకుమ అయితే పళ్ళెంలో వేసుకుంటూ ఉండండి అమ్మవారి ముందర, పుష్పములు కలశం మీద వేసుకోవచ్చు. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూత హిత ప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభూత్యై నమః, ఓం సురక్షై నమః, ఓం పరమాత్మికాయై నమః, ఓం వాచ్యై నమః, ఓం పద్మాలయాయై నమః, ఓం పద్మాయై నమః, ఓం శుచ్యై నమః, ఓం స్వాహాయై నమః, ఓం స్వధాయై నమః, ఓం సుధాయై నమః, ఓం ధన్యాయై నమః, ఓం హిరణ్మయాయై నమః, ఓం లక్ష్మ్యై నమః, ఓం నిత్యపుష్టాయై నమః, ఓం విభావర్యై నమః, ఓం ఆదిత్యై నమః, ఓం దిత్యై నమః, ఓం దీప్తాయై నమః, ఓం వసుధాయై నమః, ఓం వసుధారణ్యై నమః, ఓం కమలాయై నమః, ఓం కాంతాయై నమః, ఓం కామాక్ష్యై నమః, ఓం క్రోధ సంభవాయై నమః, ఓం అనుగ్రహ ప్రదాయై నమః, ఓం వర్ధయే నమః, ఓం అనఘాయై నమః, ఓం హరివల్లభాయై నమః, ఓం అశోకాయై నమః, ఓం అమృతాయై నమః, ఓం దీప్తాయై నమః, ఓం లోకశోక వినాశిన్యై నమః, ఓం ధర్మనిలయాయై నమః, ఓం కరుణాయై నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయై నమః, ఓం పద్మహస్తాయై నమః, ఓం పద్మాక్ష్యై నమః, ఓం పద్మసుందర్యై నమః, ఓం పద్మోద్భవాయై నమః, ఓం పద్మముఖ్యై నమః, ఓం పద్మనాభప్రియాయై నమః, ఓం రమాకాంతాయై నమః, ఓం పద్మమాలాధరాయై నమః, ఓం దేవ్యై నమః, ఓం పద్మిన్యై నమః, ఓం పద్మగంధిన్యై నమః, ఓం పుణ్యగంధాయై నమః, ఓం సుప్రసన్నాయై నమః, ఓం ప్రసాదాభిముఖ్యై నమః, ఓం ప్రభాయై నమః, ఓం చంద్రవదనాయై నమః, ఓం చంద్రాయై నమః, ఓం చంద్రసహోదర్యై నమః, ఓం చతుర్భుజాయై నమః, ఓం చంద్రరూపాయై నమః, ఓం ప్రీతి పుష్కరణ్యై నమః, ఓం శాంతాయై నమః, ఓం శుక్లమాల్యాంబరార్యై నమః, ఓం శ్రీయై నమః, ఓం భాస్కర్యై నమః, ఓం బిల్వనిలయాయై నమః, ఓం వరారోహాయై నమః, ఓం యశస్విన్యై నమః, ఓం వసుంధరాయై నమః, ఓం ఉదారాంగాయై నమః, ఓం హరిణ్యై నమః, ఓం హేమమాలిన్యై నమః, ఓం ధనధాన్యకర్యై నమః, ఓం సిద్ధయే నమః, ఓం స్త్రైణ సౌమ్యాయై నమః, ఓం శుభాదాయై నమః, ఓం రూపకే సగ్మతానందాయై నమః, ఓం వరలక్ష్మ్యై నమః, ఓం వసుప్రదాయై నమః, ఓం శుభాలాయై నమః, ఓం హిరణ్యప్రాకారాయై నమః, ఓం సముద్రతనయాయై నమః, ఓం జయాయై నమః, ఓం మంగళాదేవ్యై నమః, ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః, ఓం విష్ణుపత్న్యై నమః, ఓం ప్రసన్నాక్షీ నమః, ఓం నారాయణ సమాశ్రితాయై నమః, ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః, ఓం శ్రీదేవ్యై నమః, ఓం సర్వోపద్రవవారిణ్యై నమః, ఓం
నవ దుర్గాయై నమః ఓం మహాకాళ్యై నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయై నమః ఓం భువనేశ్వరియై నమః ఓం వరలక్ష్మీ దేవతాయై నమః నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షతాని సమర్పయామి పరిమళ పత్ర పుష్ప అక్షతాన్ని సమర్పయామి. ధూపం వెలిగించండి అమ్మా, రెండు అగరబత్తులు వెలిగించండి. ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ వరలక్ష్మీ పరదేవతాయై నమః ధూపమాధ్యాపయామి. ధూరసి ధూర్వధూర్వంతం ధూర్వతయోస్మాన్ ధూర్వతి తంధూర్వయం వయం ధూర్వావహ ధూపమాధ్యాపయామి. దీపం ఒక ఒత్తి వేసుకుని ఏకహారతిలో ఒత్తి వెలిగించండమ్మా. ఆర్ద్రాం యక్కరణీయష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ సుప్రకాశో మహాదీప సర్వత్ర నిరాపః సవాహ్యాభ్యంతరం జ్యోతిర్దీపోయం ప్రతిగృహ్యతాం. దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం కొంచెం టైం ఇస్తారండి, నైవేద్యం అన్ని తీసుకొస్తాను. అలాగేనమ్మా, కానీ ఒక 5 నిమిషాలు. ఇప్పుడు మనం వాయినం ఇవ్వాలంటే ఇప్పుడే పెట్టాలండి ప్లేట్ లో ఎట్లా, లేకపోతే నైవేద్యం అయిపోయినా పెట్టాలండి? పూజ అయిపోయాకండి వాయినం. ఓకే, అయితే ఉట్టి ప్రసాదం ఇప్పుడు చూపించు. పూజ కదా మొత్తం అయిపోయిన తర్వాత అక్కడ షోడశోపచారాలన్నీ అయిపోయి పునః పూజ చేసిన తర్వాత నీళ్లు వదిలేసిన తర్వాత లేచినాక అప్పుడు ఇవ్వాలి ఆయన. తర్వాత నైవేద్యం పెడతామండి, ఎందుకంటే మాకు ఇంకా పూర్తిగా అవ్వలేదు. అలాగేనమ్మా, మీరు వాళ్ళ పళ్ళు కొబ్బరికాయలు పెట్టేసి పళ్ళు కొబ్బరికాయలు అవి నివేదన పెట్టండి అమ్మా. అయిన వాళ్ళు ఉంటే నివేదన మామూలుగా పెట్టేసేసుకోండి. మాకు మరీ 8 కదండి. అదే పడపప్పు పానకము చలిమిడి కొబ్బరికాయలు పళ్ళు నైవేద్యం అవన్నీ రెడీగానే ఉన్నాయండి. బిల్వపత్రి ఎప్పుడు ఎక్కించమంటారు గురుగారు? అమ్మా, బిల్వపత్రి గరక తులసి అన్ని పెట్టుకున్నాను. మరి ఇందాని పూజలో వేయలేదమ్మా, నేను కూడాను. మరి నేను 108 నామాలు చెప్పాను కదా, చెప్పినప్పుడు అందుకనే నేను అన్నాను కదా, పుష్పములు కుంకుమ అయితే విడివిడిగా అక్కడ పళ్ళెంలో వేసుకోండి. పుష్పములు మీరు ఏదైతే పెట్టుకున్నారో అవి కలశం మీద అర్చన చేయమని చెప్పాను కదమ్మా. వేసేసే నివేదన ఇంకా చేయలేదు కాబట్టి ఇప్పుడు వేసేసేయండి. ఆనకి 2 పూలు ఎట్లా పెట్టుకోండి, మంత్ర పుష్పానికి, మరియు పునః పూజ చెప్పినప్పుడు కూడాను ఆ పుష్పాలు వేసేయండి.
కొబ్బరికాయ ఇప్పుడు కొట్టాలండి, లాస్ట్ లో కొట్టాలా? నిజంలో కొట్టేసేసేయండి అమ్మా. రెడీ అండి. ఆభరణం ఎప్పుడు పెట్టాలండి? ఆభరణం, కొత్త ఆభరణం, కొత్త బంగారు ఆభరణాల ఆభరణం, కొత్త ఆభరణం పెట్టాం మేము. ఆభరణాలు వేయండి, పూజలో వేసి వేసేయచ్చమ్మా. రెడీ అండి. మంచిదా? నీళ్లు చల్లండి కదనే ధరలతో నీళ్లు. మీరు నివేదనలు ఏవైతే పెట్టారో వాటిని చల్లండి. ఓం గోర్గో స్వాహ, ఓం దత్సవితరవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో జ్వన ప్రచోదయాతో. నీళ్లు చల్లండి. సత్యం త్వర్తే నాపరిషించామి. నీళ్లు చుట్టూ తిప్పండమ్మా. అమృతమస్తు. అమృతోపస్తర నమసి. అమ్మవారి మీద దగ్గర పల్లెల్లోకి చుక్క నీళ్లు వదిలిపెట్టండి. అమృతమస్తు. అమృతోపస్తర నమసి. మండపస్థిత ఆవాహిత సర్వేభ్యో దేవతాభ్యో నమః. వరషే వరషే ప్రయుక్త వరలక్ష్మీ పరదేవతాయై నమః. అమృతోపహారం సమర్పయామి. ఓం ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే ఉదక పానీయం సమర్పయామి. అక్కడ పల్లెల్లో ఉదక నీళ్లు వెళ్ళండి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం ఇవ్వండి. పూగీఫలేశ గర్పూరేర్నాగవల్లిదలైర్యుతం యుక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యత. తాంబూలం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. తాంబూల చర్వనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం వేసుకున్న తర్వాత కూడా ఆచమనం ఇవ్వాలి. ఒక ధరణ నీళ్లు పల్లెల్లో విడిగా వదిలిపెట్టండి. నీరాజనం కర్పూరం తీసుకుని ఏకహారతిలో వేసుకుని కర్పూరం వెలిగించండి.
Hiranya Bhaktram Madho Purnandadati Madhajyo Saniti Ekadha Brahmana Paharati Ekadhaiva Yajamana Ayaste Jodadhati Samrajyam Ghojyam Swarajyam Vairajyam Parameshtim Rajyam Maharajyam Adhipasyam Samrajanja Virajanja Abhisri Yachano Vrihe Lakshmi Rastasya Jam Ketaya Masakum Sujamsi Santata Sri Rastu Samasta Sanmangalani Bhavantu Nitya Sri Rastu Nitya Sanmangalani Bhavantu Namah Parvati Pataye Hara Hara Mahadeva Swami Varu Kuda Vacharu Variki Kuda కర్మేంద్రియం జ్ఞానేంద్రియం చేత ఆత్మ నియంత్రణం చేసుకుని ఇది మాట్లాడవచ్చు మాట్లాడకూడదు ఇది భోజనం చేయవచ్చు చేయకూడదు ఇది చూడవచ్చు చూడకూడదు ఇది వినవచ్చు ఇది వినకూడదు ఏది ఆస్వాదించేది ప్రాణం వాసన చూడవచ్చు చూడకూడదు ఆ జగన్నాథ్ పురికి వెళ్తే ఇట్లా ప్రసాదం ఓ కోర్టులో ఉండేవాడు నోరు మూసుకుని అట్లా ప్రసాదం తీసుకెళ్తాడు ఆఘ్రాణ దోషం అని భగవంతుడికి సమర్పించే వస్తువులు సామాగ్రి పదార్థం ఏది ఉందో అది వాసన మనం చూడకూడదు అది మాల గాని నైవేద్యం గాని ఏదైనా సరే మనం అలా నూతనంగా నవనూతనంగా అలా వంట చేసి మహానైవేద్యం చేసి సమర్పించాలి తర్వాత ప్రసాదంగా మనం తీసుకోవాలి అలా కర్మేంద్రియం జ్ఞానేంద్రియం చేత మనం చేయాల్సిన సత్కార్యక్రమాల్ని మనకు ఆదేశించేది మన ధర్మము అలా వ్రతం చేస్తారు అనేక వ్రతాలు చైత్ర మాసం నుంచి ఫాల్గుణ మాసం వరకు ప్రతి సంవత్సరము మనం వ్రతాన్ని చేస్తున్నాము సత్యనారాయణ వ్రతం ప్రసిద్ధము సత్యనారాయణ వ్రతం ప్రసిద్ధము అలా అనేక వ్రతం చేసి తద్వారా భగవంతుణ్ణి సంతోషపరిచి
అంటే ధర్మాచరణ చేస్తే భగవంతుడికి సంతోషం కలుగుతుంది. తద్వారా ఆయన ఆశీర్వచనాన్ని ప్రసాదిస్తారు, ప్రసరింపచేస్తారు. అలా లక్ష్మీ వ్రతం, లక్ష్మీ వ్రతం అనేది శ్రీలక్ష్మీర్వర లక్ష్మీశ ప్రసన్నాభవ సర్వదా. అనేక లక్ష్మి లక్ష్మి అంటారు అలా అనేక విధమైన లక్ష్మి కటాక్షం మనకు కలగాలి. దాంట్లో వరలక్ష్మి, వర అంటే అనేక అర్థాలు చెప్పవచ్చు. వరం అంటే వరుడు అని చెప్పాలి, మంచి వరుడు దొరకటం కూడా ఒక లక్ష్మీ కటాక్షం. వరం, వరాన్ని ప్రసాదించే వ్రతం. మన కోరికలు ఏదైతే ఉంటాయో వరం, వరం కోరుకుంటారు. భగవంతుడి దగ్గర ధ్యానం తపస్సు చేసుకున్న వాళ్ళు నాకు జ్ఞానం ప్రసాదించండి, నాకు ఐశ్వర్యం ప్రసాదించండి, నాకు విద్యని ప్రసాదించండి, నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించండి, నాకు సంతానాన్ని ప్రసాదించండి, నా పంటలో నా వ్యవసాయ భూమిలో మంచి పంటలు కలగాలి, సస్య సమృద్ధి, నీరు కావాలి, అలా మనకు అవసరమైన భౌతిక ఇహపర శ్రేయస్సుల్ని కోరుకోవటం, అది వరం. ఆ వరాన్ని ప్రసాదించే లక్ష్మీ వ్రతం ఇది. ఇంకొకటి వరం అంటే ఉత్కృష్టం. ఉత్కృష్టం అంటే దీనికన్నా పెద్దది లేదు, అదే ఉత్కృష్టం. సర్వోత్కృష్టం అంట, అన్నిటికన్నా పెద్దది, గొప్పది. అలాంటి లక్ష్మి ఏమి? జ్ఞానం. వరలక్ష్మి అనేది, ఉత్కృష్టమైన లక్ష్మి అనేది జ్ఞానం. ఆ జ్ఞానాన్ని ప్రసాదించే వ్రతము అంటే భౌతిక సంపాదన నుంచి ప్రారంభించి ఆకలి లేకుండా ఉండటం, దాహం లేకుండా ఉండటం, వారికి అవసరమైన పదార్థాలు దొరకటం, ఇల్లు కట్టుకోవటం, వాహన వసతి, ఉద్యోగాలు, అలాంటి సంపదలతో పాటు శుద్ధ జ్ఞానాన్ని మనం పొందటం కూడా వరలక్ష్మీ వ్రతం, అమ్మవారి యొక్క అనుభవం. శృతి నమోస్తు శుభకర్మ ఫల ప్రసూత్యై, అమ్మవారికి శృతి అనే ఒక పేరు. శుభకర్మ ఫల ప్రసూత్యై, మంచి కర్మల యొక్క ఫలితం అనేది అమ్మవారి కటాక్షం. మంచి కర్మలకు ఫలాన్ని ప్రసాదిస్తుంది మహాలక్ష్మి అమ్మవారు. శృతి నమోస్తు శుభకర్మ ఫల ప్రసూత్యై, రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాది. అర్ణవం అంటే సముద్రం, గుణాల యొక్క సముద్రం అమ్మవారు అంటే దోషరహితమైన ఒక లక్ష్మీ కటాక్షం. రమణీయ గుణార్ణవాది, ఆ గుణాలు కూడా గుణాలే ఉంటుంది కొన్ని, కానీ మంచిది కోసమే కోపం అంటారు, మంచిది కోసమే అట్లా ఖరారుగా ఉంటారంటారు. రమణీయ గుణం, అందమైన గుణాలు, మంచి మాటలు చెప్తారు, మంచి విషయాన్ని చెప్పదలుచుకున్నా మంచి మాటల చేత మంచి విషయాలు చెప్తారు. అలా అందమైన గుణాలు, ఆకర్షణమైన గుణాలు, దానికి సముద్రంగా ఆకరంగా రసజ్ఞ రసశేవధి అంటారు అమ్మవారు. అలా దానికి ఆకరంగా ఇది పొక్కిషం అంటారు, పొక్కిషం. అలా గజాన రమణీయ గుణ అర్ణవాది, రత్యైనమోస్తు రమణీయ గుణార్ణవాది, శక్తినమోస్తు శతపత్ర నికేతనాది. అమ్మవారు ఎక్కడ ఉంటుందంటే నివాస స్థానం అంటే తామరపూలో ఉంటుంది, శతపత్రం, శతపత్ర నికేతనాది. పుష్టి నమోస్తు పురుషోత్తమ వల్లభాది, అమ్మవారు డెవలప్మెంట్ కలిగిస్తుంది. పుష్టి, పుష్టి పుష్టిర్ మతిర్ధుతి అంటారు. పుష్టి నమోస్తు పురుషోత్తమ వల్లభాది, పురుషోత్తముడు ఎవరైతే మహావిష్ణువు ఉన్నారో వారి యొక్క ధర్మపత్నిగా సతీమణిగా అమ్మవారు ఉంటారు. అలా పరిపాలనము, ఐశ్వర్యము, ఐశ్వర్య పరిపాలనము,
పరిపాలన ఐశ్వర్యం. ఇలా అమ్మవారు పూజ చేస్తే మనకి సంపదలు కలుగుతాయి. ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహిత ప్రదాం శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం. ఈ ఐశ్వర్యం అనేది డబ్బు మాత్రమే కాదు, మంచి స్వభావము, శ్రద్ధ, స్నేహము, దయ, ఓపిక, సహకరించటము, మన సమయోచిత బుద్ధి అంటారు, ఏ సమయానికి ఏ ఆలోచనలు కలగాలో అలాంటి బుద్ధి, అప్పటికప్పుడు మనకి మంచి ఆలోచన రావటం, స్పాంటేనియస్గా రావటం, అపరాపరేట్ యాక్షన్ అంటారు, అలా మంచి స్వభావాలు రావటం కూడా ఒక ఐశ్వర్యము. అలాంటి ధార్మికమైన స్వభావాన్ని కలిగించటానికే సనాతన ధర్మం అనేది ఏర్పడింది. ఆ సనాతన ధర్మం అనేది అనాది ధర్మము, యుగయుగాలుగా వస్తున్న ధర్మము. ఈ ధర్మములో అందరికీ భద్రత కల్పిస్తుంది ఈ ధర్మం. చెట్లకి, మృగాలకి, పక్షులకి, మనుషులకి, ఇంకా పంచభూత సమన్వయం, పంచభూతానికి భద్రత కల్పిస్తుంది. నేచర్ అంటారు ఈరోజు, ప్రకృతి అంటారు. ఆ ప్రకృతి, ప్రకృతి విద్యం, అది మొదటి మాటనే లక్ష్మీ అష్టోత్తరంలో ప్రకృతి. ప్రకృతి అంటే మూడు అర్థం. ఒకటి స్వభావం అనేది ఒక తాత్పర్యం. ప్రకృతి అంటే ప్రజలు అనేది రెండో అర్థం. ప్రకృతి అంటే నేచర్, నేచర్ స్వభావం, ప్రజ, ఈ మూడు అర్థాలు ఈ ప్రకృతి అనే శబ్దానికి. సర్వభూత హిత ప్రజ, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరికీ కూడా సౌభాగ్యాన్ని కలిగిస్తుంది. అందుకే భాగ్యాద లక్ష్మీ బారమ్మ అంటారు. సౌభాగ్యం కలిగించే అమ్మవారు కనుక భాగ్యాద లక్ష్మీ బారమ్మ అని కన్నడలో పడతారు, మన వాళ్ళు పడతారు. అలాంటి వరలక్ష్మీ వ్రతాన్ని మీరు విదేశంలో ఉండేవాళ్ళు ఈరోజు కనకదుర్గా అమ్మవారి గుడి ప్రాంగణంలో అమ్మవారికి శ్రద్ధాపూర్వకంగా ధార్మికమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్థానాచార్య విష్ణు భట్ల శివశంకర శివప్రసాద్ గారు, కనకదుర్గా ప్రసాద్ శివప్రసాద్ గారు స్థానాచార్య దంపతుల చేత ఈ కార్యక్రమం ఇటీవల అక్కడ సంప్రదాయ పాఠశాల కూడా ప్రారంభమైనది విజయవాడలో ఇప్పుడే వారం రోజు ముందు. అది కూడా వాళ్ళే చూస్తున్నారు దంపతులు. అలా మంచి పాండిత్యం, ఉపాసన కలిగిన వారి ద్వారా మీరు దేశం విదేశంలో ఉండే వాళ్ళందరూ కూడా ఈరోజు అమ్మవారి పూజ చేయించుకోవటం అమ్మవారి భాగ్యంతో, అమ్మవారి ఆశీర్వచనంతో. కనక దుర్గ అంటే దుఃఖము నుంచి బయటికి తీసుకొచ్చే అమ్మవారు దుర్గ. కనకం అంటే బంగారం. అలాంటి కనకదుర్గ అమ్మవారి కటాక్షంతో మీరందరూ కూడా ఈ వరలక్ష్మీ వ్రతంలో అందరూ పాల్గొని కంచి కామాక్షి అమ్మవారి ఆశీర్వచనము పొంది తద్వారా సంపత్కరాణి సకలేంద్రియ నందనాని సామ్రాజ్యదాన విభవాన్ని సరోరుహాక్షి సద్వందనాన్ని దురితాహరణోద్యతాన్ని దురితోద్ధరణోద్యతాన్ని మామేవ మాతరనిశం కలయంతు మాన్యే. నన్నే చూడాలి అమ్మవారి కటాక్షం అంటే పూర్ణమైన అనుగ్రహం మనకు కలగాలని శంకరాచార్య కనకధార స్తోత్రంలో ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థనతో అందరికీ మంచి కలగటానికి అందరూ ప్రార్థన ప్రయత్నం చేద్దాం. హరహర శంకర, జయ జయ శంకర. మీరు మొదలు పెట్టండి స్థానాచార్య గారు. మీరు మొదలు పెట్టచ్చండి. శివప్రసాద్ గారు మీరు మొదలు పెట్టండి, కంటిన్యూ చేయండి పూజని.
మంత్రపుష్పం రెండు పుష్పములు రెండు అక్షతలు కూడా తీసుకుని మంత్రపుష్పానికి నిలబడండి చక్కగా. ఓం ధాతా పురస్కారమేవం విద్వానమృతయః భవతి నాన్యః పంథ అజనాయ విద్యతే సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభవం విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వన్నారాయణం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమత్తుకం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాజనం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పర నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణ పర నారాయణ పరో ధ్యాదాధ్యానం నారాయణ పర యచ్చగత్సర్వం దృశ్యతే శ్రూయతే వివ అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవిం సముద్రేంద్రం విశ్వశంభువం పద్మకోశ ప్రతీకాశం హృదయం చాప్యథోముఖం అథో నిశ్యాపితశ్యాంతేనాభ్యాముపరి తిష్టతి ద్వారమాలాకులం భాతి విశ్వస్యాజతనం మహతు సంతతగుంశిలాభిస్థులం పత్యాకోశసన్నిభం తస్యాంతే సుశిరగుం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నర్విశ్వాప్యర్విశ్వతోముఖ సోగ్రభుద్విభజన్ తిష్టన్నాహారమజర కవి క్రియగోర్ధమధ్యాయీరస్మయస్తస్య సంతత సంతాపయతి స్వందేహమాపాతతలమస్తక తస్య మధ్యే విన్నతికానీయోద్భావ్యవస్థిత నీలతో యత మధ్యస్థాద్విద్యుల్లేఖే భవాస్వరా నీవారశ్రుకవత్వన్వీ పీతాభాస్వత్యనూపమా తస్యాశిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థిత స బ్రహ్మ స శివ స హరిశ్చేంద్ర సోక్షరః పరమస్వరాడు కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దృగ్యుః ప్రచోదయాత్. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీస్తరస్వతీ శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. వరాంకుశౌ పాశమభీజముద్రాంకలైర్వహంతీం కమలాసనస్థాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగల్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. మండపస్థిత ఆవాహిత సర్వేభ్యో దేవతాభ్యో నమః. వరుషే వరుషే ప్రయుక్త వరలక్ష్మీ వరదేవతాయై నమః. వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. పుష్పాలు అమ్మవారి మీద వేసేసేయండి అమ్మా. యాని కాని చ పాపాని చెప్పండి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రదస్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః. త్రాహి మాం కృపయా దేవి శరణాగతవత్సలే. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరి. ఆత్మ ప్రదక్షణ నమస్కారాన్ సమర్పయామి. పునః పూజాంచ కరిష్యే. కూర్చోండి. పూరం కట్టేసుకోవచ్చు గురుగారు. అమ్మవారికి పెట్టి కడదామమ్మా కొద్దిగా టైం. పునఃపూజ చేసి అప్పుడు తోరం కడదురు కానీ పునఃపూజ అంత్యకరిష్యే. నీళ్ళు తాకండి ఒకసారి. ఛత్రమాచ్ఛాదయామి అక్షతలు పుష్పాలు ఏమన్నా ఉంటే అవి వేయండి. ఛత్రమాచ్ఛాదయామి చ
తామరం వీజయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, దర్పణం దర్శయామి, ఆందోళికానారోహయామి, అశ్వానారోహయామి, గజానారోహయామి, శకటానారోహయామి, సమస్త శక్తోపచార, రాజోపచార, దేవోపచార, భక్త్యోపచార పూజాన్ సమర్పయామి. పూజ అయిపోయింది, అర్పణ తోరణం కట్టుకుని అంటే అర్పణ చేసేస్తే తోరణం తీసి పట్టుకోవచ్చు. ఒక రెండు అక్షతలు నీళ్లు పళ్ళెంలో చేతిలోకి తీసుకుని పళ్ళెంలో వదిలిపెట్టండి. ఎస్య స్మృత్యాచన మోక్ష్యా తప పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాన్యాది సద్యో వందే దమత్యుతం. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం ఉదాసన యద్భుతంతు మయా దేవ పరిపూర్ణం దదస్తుతే. అనయా ధ్యానమావాహనాది షోడశ ఉపచార పూజయా చ ఔసర్నైవేద్యా చ భగవతీ సర్వాత్మకీ ఏతత్ఫలం శ్రీ వరలక్ష్మీ పరదేవతార్పణమస్తు. నీళ్లు అక్షతలు పల్లెల్లో వదిలిపెట్టండి అమ్మా. తోరణం తీసుకోండి అమ్మా. ఫస్ట్ అమ్మవారికి వెయ్యండి. అమ్మవారి మీద మామూలుగా ఒక తోరణం వేసేసేయండి అమ్మా. సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అమ్మవారికి అది వేసేసేయండి. మీరు కంకణం కట్టుకోండి అమ్మా. చెప్పండి, బధ్నామి. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభి వృద్ధించ సౌభాగ్యం దేహి మే రమే. దక్షిణ హస్తానికి దీని యొక్క భావం ఏమిటంటే దక్షిణ హస్తమునకు. వాట్ ఇస్ దక్షిణ హస్తం? రైట్ 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 హ్యాండ్ దక్షిణ హస్తం అంటామ్మా. ఎందుకంటే మనం కుడివైపుకి చూస్తూ మనం దేవతారాధన చేయాలమ్మా. కుడివైపుకి చూస్తూ దేవతారాధన చేసినప్పుడు మనం సూర్యుని చూస్తూ ఉంటాం. మన కుడి చెయ్యి దక్షిణం అవుతుంది, ఎడమ చెయ్యి ఉత్తరం అవుతుంది. ఈ దక్షిణ హస్తానికి 9 పోపులు కలిగినటువంటి సూత్రము శుభప్రదమైనటువంటిది. దాన్ని ధరించడం వల్ల పుత్రుడు పౌత్రులతో సౌభాగ్యముతో కూడాను వృద్ధి చెందుతూ ఉండాలి అని. సౌభాగ్యం దేహిమే రమే. దేహి అంటే అర్థించటం. మే రమే నాకు లక్ష్మీప్రదమైనటువంటిది కావాలి ఇలాగా అని చెప్పని అమ్మవారిని ప్రార్థిస్తూ ఆ శ్లోకం యొక్క భావము. కథాశ్రవణం. అక్షతలు చేత్తో పుచ్చుకోండి అమ్మా. కంకణం కట్టుకున్నారు కదా, అక్షతలు చేత్తో పుచ్చు కూర్చోండి. పూర్వం శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహర్షి ఇలా చెప్తున్నట్ట. ఓ మునులారా, స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమశివుడు పార్వతికి చెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి నేను మీకు తెలియజేస్తున్నాను అని చెప్పి సూత మహాముని శౌనకాది మహర్షులందరికీ కూడాను చెప్తున్నట్ట. అదేమిటయ్యా అంటే, పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనంపై కూర్చుని ఉండగా నారద మహర్షి
ఇంద్రాది దిక్పాలకులు స్తుతి స్తోత్రాలతో ఆయన్ని కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి, నాథ, స్త్రీలు సర్వ సౌభాగ్యాలు సర్వ సౌఖ్యాలు పొంది పుత్ర పౌత్ర వృద్ధితో ఉండాలి, అలా తరించుటకు తగినటువంటి ఒక వ్రతాన్ని గురించి చెప్పండి అని అడిగిందిట పార్వతీదేవి. అందుకు ఆ త్రినేత్రుడైనటువంటి ఆ శంకరుడు, దేవి నువ్వు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించేటటువంటి వ్రతం ఒకటి ఉన్నది, అది ఏమిటయ్యా అంటే వరలక్ష్మి వ్రతము. దానిని శ్రావణ మాసంలో పౌర్ణమాస్యకు ముందు వచ్చేటటువంటి అంటే పౌర్ణిమను కూడాను అమావాస్య అనే అంటారు. పూర్ణమాస్య అంటే పూర్తిగా ఉన్నటువంటి యొక్క చంద్రుడు వెలుగుతో కూడినటువంటిది కాబట్టి దాన్ని పూర్ణమాస్య అంటాం. ఆ పూర్ణిమ నాటికి ముందు వచ్చేటటువంటి యొక్క రెండో శుక్రవారం నాడు కనుక అది కనుక ఆచరిస్తే ఈ వ్రతాన్ని సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి అని చెప్పి పార్వతీకి ఆ పరమేశ్వరుడు చెప్తున్నట్ట. అప్పుడు పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరు చేశారు, ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండి అని కోరిందిట అమ్మవారు. అప్పుడు శంకరుడు అంటున్నాడు, కాత్యాయని, పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనేటటువంటి ఒక పట్టణం ఉన్నది. ఆ పట్టణం బంగారు పుణ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పురంలో చారుమతి అనేటటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేదిట. ఆమె గొప్ప సుగుణవతి, వినయ విధేయతలు కలిగినటువంటి భక్తి గౌరవాలు గల యోగ్యురాలుగా ఉన్న స్త్రీ తాండ. ప్రతిరోజు ప్రాతకాలనే నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి ప్రాతకాల గృహకృత్యాలన్నీ కూడాను పూర్తి చేసుకుని అత్తమామలకు సేవలో తరిస్తూ ఉండేదిట. అటువంటి తల్లిని వరలక్ష్మి వ్రతాన్ని ఆదిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతీదేవికి కలలో సాక్షాత్కరించి, ఓ చారుమతి, ఈ శ్రావణ పూర్ణిమ నాటికి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం నాడు నన్ను పూజించు, నీవు కోరినటువంటి యొక్క వరాలు కానుకలను ఇస్తానని చెప్పి అంతర్ధానమైందిట. చారుమతి సంతోషించి, ఏ జనని, నీ కృపా కటాక్షముల వల్ల కలిగినందువల్ల ధన్యుణ్ణి. వారు అత్యంత సంపన్నులుగా విద్వాంసులుగా మన్నలు పొందుతారు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని చెప్పి పరిపరి విధాలుగా ఆ వరలక్ష్మీదేవిని స్తుతించిందిట చారుమతీదేవి. అంతలోనే మేల్కొన్నటువంటి చారుమతి, ఇదంతా కూడాను ఒక స్వప్నమా అని చెప్పని గ్రహించి ఆ కళని తన భర్త అయినటువంటి భర్తకి అత్తమామలకి కూడాను తెలియజేసిందిట. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని చెప్పి ప్రోత్సహించారట. పురంలోని మహిళలు చారుమతి కళను గురించి విని వారు కూడా పూర్ణిమ ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూడసాగారట. శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ కూడాను ఉదయాన్నే లేచి తలస్నానం చేసి అభ్యంగన స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారట. చారుమతి తన గృహంలో ఒక మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి పంచబల్లవాలైనటువంటి రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైనటువంటి ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధి ప్రయుక్తంగా ఆవాహన చేసి, ఏమని ఆవాహనం చేసిందయ్యా అంటే, సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. త్ర్యంబకి అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపం కూడాను ఆమెలోనే ఉన్నదిట అంటూ ఆహ్వానించిందిట తల్లిని. అమ్మవారిని అలా ఆహ్వానించి అమ్మవారిని షోడశ ఉపచారాలతో పూజించి భక్ష్య భోజ్యాలను నివేదించి 9 పోగులు గల తోరాన్ని చేతికి కట్టుకుని ప్రదక్షిణ నమస్కారాలు చేశారట. మొదటి ప్రదక్షిణం చేయగానే కాళి అందెలన్నీ కూడాను భల్లు భల్లున మూగాయిట. రెండో ప్రదక్షిణం చేసేటప్పటికే
హస్తాలకు నవరత్న ఖచ్చితమైనటువంటి మణిమాణిక్యాలతో కూడినటువంటి కంకణాలు ధగధగా మెరుస్తూ వచ్చాయిట. మూడో ప్రదక్షిణం చేయగానే అందరూ సర్వాభరణ భూషితులయ్యాక అక్కడికి వచ్చినటువంటి వారందరూ కూడాను వారు చేసినటువంటి ఆ వరలక్ష్మి వ్రత ఫలితంగానే చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఉన్నటువంటి ఇతర స్త్రీలు ఇల్లు కూడా ధనధాన్య కనక వస్తు వాహనాలతో నిండిపోయాయిట. వారి వారి ఇళ్ల నుంచి గజ తరంగ తరంగమైనటువంటి వాహనాలతో వచ్చి ఇళ్లకు తీసుకువెళ్ళారట. వారంతా మార్గ మధ్యంలో చారుమతిని వేణువులు పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీదేవి కళలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె చేసిన వ్రతంతో తమను కూడా మహద్భాగ్యవంతులను చేసింది అని ప్రశంసించుకున్నారట. వారంతా ఏటా వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలతోనూ సిరి సంపదలతోనూ సుఖజీవనం గడిపి ముక్తిని పొందారట. అప్పుడు మున్లారా శివుడు పార్వతీదేవికి ఉపదేశించినటువంటి ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని సవిస్తారంగా కూడాను మీ అందరికీ నేను చెప్తాను అని చెప్పి శౌనకాది మహాముని అందరికీ కూడాను సూత మహాముని వివరంగా ఈ వ్రతం గురించి చెప్పారట. అలా ఎవరైతే ఈ వ్రతాలన్నీ కూడాను ఆచరిస్తారో వారందరూ కూడాను సకల సౌభాగ్యాలు సిరి సంపదలతో ఆదిరారోగ్య ఐశ్వర్యాలతో సిద్ధిస్తాయి అని చెప్పని సూత మహాముని శౌనకాది మహర్షులందరికీ కూడాను చెప్పారట. ఈ కథని అక్షతులు శిరస్సుపై వేసుకుని ఆ ఎవరైతే తర్వాత ముత్తైదులకి తాంబూలం ఇచ్చి దక్షిణ తాంబూలం ఇచ్చి నమస్కరిస్తారో వారి అందరికీ కూడా సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి అని చెప్పి మనకి ఈ వరలక్ష్మి వ్రత కల్పోక్తల్లో విశేషంగా చెప్పడం జరిగింది. అదే కాకుండా అమ్మవారికి పెట్టినటువంటి నైవేద్యాన్ని వాళ్లే ఆరగించాలట. రాత్రి ఉపవాసం ఉండి భక్తి వేడుకల్లో ఉంటే వరాలందించేటటువంటి యొక్క తల్లి కాబట్టి ఆ వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి యావత్ జీవితాంతము అంతా కూడాను అష్టైశ్వర్యములతోనూ సకల సౌభాగ్యాలతోనూ వర్ధిల్లుతారు అని చెప్పని మనకి కల్పోక్తకారుడు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా చక్కగా వ్రతం చేసుకున్నారు. ఈ వ్రత ఫలం వల్ల చక్కని ఎంతో భక్తి శ్రద్ధలతో అన్య దేశాలలో ఉన్నప్పటికీ మన భారతీయ ఐందవ సంప్రదాయాన్ని చక్కగా పాటిస్తూ ఆచరించినటువంటి ఈ సువాసినీలందరికీ కూడాను ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలి అని చెప్పని కోరుతూ అమ్మవారి యొక్క దివ్య శుభాశీస్సులు. ఇప్పుడు అక్షతలు మీరు శిరస్సు మీద అమ్మవారి మీద రెండు అక్షతలు వేసి ఆ అమ్మవారి మీద ఉన్నటువంటి అక్షతలు కూడా రెండు దాంట్లో కలుపుకొని ఈ శిరస్సు మీద వేసుకోండి అమ్మా. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయంతో వరిహిషో బ్రాహ్మణాః సంతు నిర్భయాః అపుత్రాః పుత్రిణః సంతు పౌత్రిణః సధనా సంతు జీవంతు శరదాం శతం నమః పార్వతీపతయే హర హర మహాదేవ జయ వరలక్ష్మీ వరదేవతకు జయ. ఇప్పుడు వాయన మెచ్చుకోవచ్చండి. వాయన మెచ్చుకునే అలవాటు ఉన్న వాళ్ళు ఉత్తైదుకు బ్రాహ్మణకు వాయన మెచ్చుకోవచ్చు. ఇక్కడికి వస్తున్నానండి శృతి. అయిపోయింది కదా, ఇంకా మేము లాగ్అవుట్ అయిపోవచ్చా అండి?